विशाख लोनी जग्गराजुपेट रैल्वे गेट रोड मूयवद्दनी एमएलसी माधव डिमांड चेशारु। कापु जग्गराजुपेट रैल्वे गेट वद्द रहदारी मूसिवेतपै निरसन तेलुपुतू रैल्वे एईएन डीईएन अधिकारुलतो मात्लाडुतू प्रजलकु उपयोगपड़े विधंगा डबल अंडर पाथ्वे निर्मिंचालनी कोरारु। ई संदर्भंगा केएनआर मात्लाडुतू చుట్టుప్రక్కల 12 గ్రామాల ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ట్రాఫిక్ సమస్యలను అంచనా వేయకుండా ఏకపక్ష నిర్ణయంతో రైల్వే వారు వేసే ఒక లైన్ అండర్ పాత్వే వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని రెండు లైన్ల అండర్ పాత్వే వేయాలని బీజేపీ పార్టీ తరపున కోరారు। అదే విధంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలతో కలిసి బీజేపీ జనసేన నేతృత్వంలో ధర్నా చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ గూటూరు శంకర్రావు, దాడి నోకరాజు, సీనియర్ నాయకులు, రైల్వే బోర్డు మెంబర్ గోలి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు। కాపు జగ్గరాజుపేట సంబంధించిన అండర్ పాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రైల్వే అథారిటీస్ వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేశారు। ఇది ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడడం కాకుండా समस्या लेने समस्या विधा उ मुख्य अंडरपास अला लोत अंडरपास जरूर अलगे अंडरपास मल तिप्त आ मल चाल स्टीप मल तिप्त आ मल तिगे मल्ली नागू ट्राक वेलटो इध अटे कष्ट साध्यम प्लस दीन कारण उन्न समस्या साल्व वाल समस्या समस्या तस्कोचे विधा उनकने मतलब इकडुंडे प्रजलंदरू आंदोलन चेंदुतुन्नारु। मुख्यंगा मा नायकुलंदरू कूडा इक्कड रिप्रजेंट चेसिन दाडि नोकराजु गारिनि, इंद्रसेनारेड्डि गारिनि वीळ्ळंदरू एक्कडैते इक्कड उन्नारो वीळ्ळकि ट्राफिक प्राब्लम कूडा तेलुसु कनुक రెండు బస్సులు వస్తే వెళ్ళలేని పరిస్థితి। ముఖ్యంగా 15 గ్రామాలు ఉన్నాయి, అనేక రకాల ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి, అనేక స్కూల్ బస్సులు వస్తాయి। ఈ మధ్య కాలంలో ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయో, అనేక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నా ఫైర్ ఇంజన్ లైన్ రాలేని పరిస్థితి, చుట్టూ తిరిగి నరవ మీదగా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। ఆ విధంగా కట్టేదేదో ఉందో పూర్తి స్థాయిలో కట్టాలి అని చెప్పి మా విజ్ఞప్తి। రాబో కాలంలో సమస్యల్ని అలాగే ఇక్కడ పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న అనేక రకాల వ్యవస్థల్ని ఆలోచన చేసి ఇక్కడ డబుల్ ట్రాక్ అండర్ బ్రిడ్జ్ పెట్టి అలాగే ఇది పూర్తిగా త్రూ పాస్ చేయాలి। ముఖ్యంగా నాలుగు ట్రాక్లు ఉన్నాయి, ఈ నాలుగు ట్రాక్లకి త్రూ పాస్ చేసి అక్కడ ఉండే మెయిన్ రోడ్ కనెక్ట్ చేస్తే తప్ప సమస్య సాల్వ్ కాదు। ఈ అండర్ పాస్ పెట్టిన తర్వాత అక్కడ ఉండే రైల్వే ఏదైతే గేట్ ఉందో దాన్ని కూడా క్లోజ్ చేయడం కారణంగా సమస్య ఇంకా జటిలమైపోతుంది। కనుక ఈ ప్రారంభంలోనే దాన్ని పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ఆలోచన చేసి ఈ నివారణ యొక్క అండర్ పాస్ అయిపోయిన తర్వాత రోడ్డు రెండు రకాల రెండు అండర్ పాస్లు పూర్తయిన తర్వాతే చేయాలని చెప్పి మా అభిప్రాయం। ఈ విధంగా డిఆర్ఎంను అడుగుతాం, అలాగే ఈ గ్రామ ప్రజలందరూ కూడా కలిసి దీనిపైన ఒకవేళ కానీ ఈ విధంగా ముందుకు చేస్తే దీనిపై ధర్నా కూడా చేయడం జరుగుతుంది। కనుక వెంటనే రైల్వే అథారిటీస్కి కూలంకుషంగా విషయాన్ని తెలియజేసి సమస్యని ఒకేసారి పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తాం। బడ్జెట్ లేకపోయినా బడ్జెట్ వచ్చిన తర్వాత చేయండి, లేని సమస్యను సృష్టించవద్దని చెప్పి మరొకసారి రైల్వే అథారిటీస్ మీకు తెలియజేస్తాం। కాపు జగ్గరాజుపేట దగ్గర ఉన్నటువంటి రైల్వే ట్రాక్ కింద నుంచి మరి అండర్ పాత్వే ఈ రైల్వే డిపార్ట్మెంట్ వారు చేస్తున్నారు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని మన స్థానిక నాయకులు ఇంద్రసేనారెడ్డి గారు మరియు దాడి నోకరాజు గారు, మా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పివిఎన్ మాధవ్ గారు దృష్టి తీసుకురావడం జరిగింది। ఆయన వెంటనే ఈ సమస్యపై స్పందించి 10 గ్రామాలకు ప్రజలకు సంబంధించిన సమస్య దానిపై వెంటనే స్పందించి గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎమ్మెల్సీ మాధవ్ గారు ఇక్కడికి రావడం జరిగింది। ఈ రైల్వే డిపార్ట్మెంట్ వారు వాళ్ళు ఎవరిని సంప్రదించకుండా ప్రజాసేకరణ కూడా తీసుకోకుండా మరి వాళ్ళు ఓన్గా 4 గంటల్లో ఈ పని పూర్తి చేయాలని చాలా చిన్న రోడ్డు వేస్తున్నారు। అండర్ పాత్వే అంటే కనీసం ఈ 10 గ్రామాల ప్రజలకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కనీసం ఫైర్ ఇంజిన్ కానీ లేదా అంబులెన్స్ కానీ వచ్చే విధంగా దారి చూపించాలి। అలా కాకుండా చుట్టుపక్కల కాలేజీలు ఉన్నాయి, గ్రామ ప్రజలు ఉన్నారు, పెద్ద పెద్ద వెహికల్స్ బస్సులు ఇవి వెళ్తున్నాయి, అలా వెళ్లకుండా సమస్యను జటిలం చేసే విధంగా మరి చేస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నుంచి మేము తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం। దీన్ని డిఆర్ఎం గారి దృష్టికి, పై అధికారుల దృష్టికి, మా ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారి ఆయన ద్వారా తీసుకువెళ్ళి ఈ సమస్య పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ, జనతా పార్టీ, మన జనసేన పార్టీ స్థానిక నాయకులందరం కూడా ట్రై చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో మా భాజపా కో కన్వీనర్ గూటూరు శంకర్రావు గారు, మరి మహిళా మోర్చా అధ్యక్షురాలు మన రమణమ్మ గారు, మిగతా స్థానిక నాయకులు అందరూ కూడా